రంగరావు జీ ఆ కైసే మేమున్నాం మీకేం భయం లేదు. మీరు వారు సర్దార్ దిల్ సింగ్, మేము సర్దార్ ఫుల్ సింగ్, పంజాబ్ కా బేటాలు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మా మేలు కాదు రంగరావు జీ, మమ్మల్ని కూడా మీరు మర్చిపోకూడదు. సరే ఫుల్ సింగ్, సర్దార్ జీ పరిచయం లేకపోయినా వీరిని చూస్తూ ఉంటే మా అన్నగారిని చూచినట్టు ఉంది. ఆయన సర్దార్ జీ చూడంగానే దిల్నే పుకారా. అద్దోనా బాయి బాయి అయ్యి. మరే మరే మిమ్మల్ని తప్ప మర్చిపోతానా. దిల్సింగ్ గారు మీరు ఒకరోజు మా ఇంటికి వచ్చి మాతో ఉండాలి. ఏమంటారు? బా శుక్రియా రంగరావు జీ, మాకి లెగిస్తే బోలెడు పనులు, లేకపోతే వచ్చి మీ ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళం. అట్లాగైతే మరీ మంచిది, ఇప్పుడే వచ్చేయండి. వస్తాం రంగరావు జీ వస్తాం. మేము ఇప్పుడు గుర్రాలు పంజాల మీద వచ్చాం. 5 లక్షలు పెట్టుబడి, అది అటో ఇటో చూసుకుని తప్పకుండా మీది కోరిక తీరుస్తాం. దాటే అయితే మీరు పంజాల కోసం వచ్చారన్నమాట. సర్దార్ జీకి హిట్లాంటి హాట్లు అంటే చాలా ఇష్టం. దేశే దేశాలు తిరిగి గుర్రాలు అన్ని కొంటారు. పంజాబ్ నుంచి పాల్పళ్ళు, బొంబాయి నుంచి బొబ్బర్లు, అంత గుర్రం కనబడితే వెతికి వెతికి పడుకుంటారు. సింగ్ రంగరావు జీ పెద్ద మనిషి, వారికి ఇటువంటి చెడ్డ పనులు అంటే గిట్టలే. వరే మా భుజంగం దీంట్లో నా డబ్బు 100,000 దాకా పెడితే. ఏమిటి, 1 లక్ష తగలేశాడు. బద్మాష్ దిల్ సింగ్ గారు, ఇక నుంచి మీతో ఆట పెట్టుకోండి, అది వచ్చే లాభం చేసంగం పంచుకుందాం. ఏమంటారు? మాఫ్ కర్నా రంగరావు జీ, ఆ బద్మాష్ భుజంగం మధ్య లక్కు 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 మట్టి వచ్చి మాకి గుస్సా తెప్పిస్తాను. ఆ సంగతి నేను చూసుకుంటానుగా, ఇక నుంచి అంతా మీ ఇష్టం. ఏమంటారు? సర్దార్ జీ రంగారావు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు. నహి బోల్నా జీ. అచ్చా రంగరావు జీ, ఆ భగవాన్ మనల్ని ఎందుకు కలిపాడో. మీ సంగతి చూసి చాలా సంతోషం. మీ సంగతి చాలా సంతోషం. రంగరావు జీ శుక్రియా శుక్రియా. మీది బుర్రా హస్తం సీమాబాదం పప్పు, ఎంత ఖూబ్సూరత్ బంగ్లా కనిపించారు, ఎంత ఖూబ్సూరత్ బంగ్లా కనిపించారు. జీ సర్దార్ జీ, కూడెవర్ పత్తర్ కలిపి మొగలా హాజా దత్నాక్ పెట్టి కట్టిన శీష్ మహల్లా ఉంది. రంగరావు జీ, దీనికి బనాయించడానికి మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? 11 12 అయి ఉంటుంది. ఇది ఒకటే బంగ్లా అయితే నాకు తెలిసేది. అసలేనున్నాయో నాకే తెలవదు. ఏంటి హప్పులు? అయ్యే ఏడుస్తున్నాయండి. షాబాష్ షాబాష్ బహుట చా. మీరు ఎంత హప్పులు పరు, ఎంత హాస్తి పరు. దిల్సింగ్ గారు, వీరు మా మేనేజర్ భుజంగం గారు. సూరే భుజంగ్ మన క్లబ్ లో తోక ముడిచి షాప్ కు తన్నులు తినిపించింది. కూర్చోండి కూర్చోండి. రంగారావు గారు, మన పాలకాలు గారు తమల్ని చూడాలని చాలా ఆరాట పడిపోతున్నారు. మనం మనం ఒక ఊరి వాళ్ళం, ఏనాటికైనా మనం మనం ఒకటి. సర్దార్ జీ, ఈ పెద్ద మనిషిని ఎక్కడో చూసినట్టు ఉంది కదా. నాయన వాడు బడా బద్మాష్, కుళ్ళు దోసకాయలు అంబే రకం, దమ్మిడికి గడ్డి తినే పశు, ఏనా పెద్ద మనిషిలాగా ఉన్నాడు. వీరు వీరు నా స్నేహితులు సర్దార్ దిల్ సింగ్. శుక్రియా. నమస్కారం. వారు సర్దార్ బుల్ సింగ్ గారు. నమస్కారం. నమస్కారం. వీరు పానకాల్ గారని. ఏం కాల్? పాముకాల్ పాముకాల్ పాముకాల్. పెద్ద రైతులు, పెద్ద మనుషులు. ఓ, మీతో ఏదో మాట్లాడటానికి వచ్చినట్టున్నారు. మేము శరణపుత్రు సింగ్ గారు, ఇక నుండి మీరే నేను, నేనే మీరు, మన మధ్య ఏ రహస్యాలు? అరే భయ్యా క్యా బాత్ బోలా రంగరావు జీ, క్యా బాత్ బోలా. పానకాల్ గారు ఏమైనా మాట్లాడాలా? చిత్తం భుజంగం గారు, అదే వారి కుమార్తె శోభాదేవి పెళ్లి విషయంగా పాపం తెగ తిరుగుతున్నారు. ఆస్తి అందం అన్ని ఉన్న మీలాంటి వరుడైతే అంతే కదండి పానకాల్ గారు. ఏదో నా జన్మధ్యం అయిపోతుంది, మీరు నా మాట మన్నించాలి. ఏ బాధ పాముకాల్ జీ, మీది బేటి మీలాగే. ఎంత మాట, అది అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. కావాలంటే తమరు స్వయంగా దయచేసి చిత్తగించవచ్చు. అవును సింగ్ గారు, మీరు చూసి కరవాలంటే మనకి కరవాలే. అరే క్యా వాద్ బోలా భయ్యా, క్యా వాద్ బోలా. మాకి పెళ్లి కాని వాళ్ళం, మేము చూసి. సర్దార్ జీ, మీరు చూసి బాగుంటే షాదీ చేసుకోండి. ఆంధ్రా నడికి పంజాబ్ కా బేటా, క్యా జోడి క్యా జోడి. ఖామోష్ బుల్ సింగ్. చలో పాముకాల్ జీ. చిత్తమయ్యా చలియే. కూర్చోండి. ఏదో ఒంటరి కానీ అన్ని పనులు నేనే చూసుకోవాలి.
పంకాజీ మిచ్చి సంతానం ఒక్కటేన కుతురు ఒక సుపుత్రుడు కూడా ఏడ్చాడండి. లక్షణంగా డాక్టర్ చెప్పిస్తే లాటరీ కొడుతున్నాడు దారిద్రుడు. అయ్యో బుల్సింగ్ గారు ఇంకా నిలిచేనే ఉన్నారు, కూర్చోండి బాబు. అమ్మా శోభా, శోభా అమ్మా. అమ్మా ఆ వచ్చిన వారు ఎవరు తెలుసా? దిలిసింగ్ గారని మన రంగారావు గారికి ఆప్త మిత్రులు. మిత్రులు ఏమిటే ఇద్దరిది ఒకటే ప్రాణం. పెద్ద సింగ్ గారు నిన్ను చూసి సరేనంటే నీ పెళ్లి ఖాయం. ఎవరితోనన్నా? ఆ సింగ్ గారితోనేనా? శోభ అన్ని విధాలా తగిన సంబంధం కావాలని నేను ఇంత ఇదవుతుంటే నీకేం వేళకోళంగా ఉందా? నా జీవితమే వేళకోళం అయిపోయింది. లేకపోతే మనసు ఇచ్చిన వాడిని కాదని ఆస్తి అంతస్తులకు నన్ను ముడిపెట్టి నా జీవితం గంగపాల్చేస్తావునన్నా? శోభ కన్న కూతురి సుఖ సంతోషాలు కాదని కథాయి వల్ల నాకు గొంతు పొస్తావు నాన్న. ఎందుకు నన్ను ఆగారు? కొట్టండి, మీ కసి తీర్చుకోండి. శోభ మర్యాదగా నేను చెప్పినట్టు చేసావా? సరే, లేకపోతే నీ చేత ఎలా చేయించాలో నాకు తెలుసు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టి రాక్షసుని చేయక. కన్న తండ్రిని రాక్షసుని చేశానని అపఖ్యాతిని నాకెందుకు? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. పదండి నాన్న. మా అమ్మాయి శోభ. శోభాజీ వీరు పెద్ద సింగ్ గారు, వారు బుల్లి సింగ్ గారు. మా అక్క, మా అక్క పంజాబ్ లో మా అక్క సమ్మిట్లాగే ఉండేది. ఇప్పుడు 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 అయ్యో పాప, ఏం చేస్తాం బాబు? కాలం తీరిపోయింది, వెళ్ళిపోయింది. తెలియక అన్నారు మా అక్కరోయ. అవును బుల్సింగ్ గారు, ఏదో తెలియక అంటున్నాను, క్షమించండి. అచ్చా మాఫియా సర్దార్జీ, మా అక్కయ్య సంగతి పల్కాయ్జీకి తెలీదు. దిల్ దియా దర్ద్ లియా బోలోజీ సర్దార్జీ. ఏం బోలన్రా బుల్సింగ్, ఏమి చేస్తాం పాల్కాల్జీ? ఆమె నన్ను ప్రేమించింది, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ వాళ్ళ బాబు మాకి వేరు చేశాడు. అంత కిస్మత్ కిస్మత్. నేను మర్చిపోయినా మా బుల్సింగ్ మర్చిపోవడం లేదు. మీలాంటి ఉత్తముణ్ణి కాదంటానికి ఆ తండ్రికి నోరెలా వచ్చిందండి. వాడు ఒక తండ్రేనా? శోభాజీ బహుత్ ఖూబ్సూరత్ హై, అందాలా ఖజానా అయినా జీ సర్దార్, జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఆ దేశంలోని కాశ్మీర్ కి కలి చౌజీన్ కాచాన్ అలా చూసిందంటే గీత్ గాయా పత్రోన్ని, ఇలా నడిచిందంటే జనక్ జనక్ పాయల్ బాజీ. వర్ణించడానికి దోంకే బరాహాత్ కూడా చాలా జీ సర్దార్జీ. మీరు ఇద్దరు వెళ్ళి బెమ్మన్కి పులాకే ముహూర్తం పెట్టించండి, మాకి ముడి వేస్తాం. ఆలస్యం కాబోతాయి తెలుగు మే చిత్తం, ఆలస్యం అమృతం విషం. తెలుగు అమృతం క్యా పాసాజీ క్యా పాసాజీ. ఇంకా ఏం చూస్తారు పనకాల్జీ? అరే హుల్సింగ్జీ పనకాల్జీ చెయ్యే. అమ్మా ఇప్పుడే వస్తాం, ఈ లోపల పెద్ద సింగ్ గారికి పలహారం టీ అని. ఈ క్షణం నుంచి అదృష్టం మనం పలికించినట్టు పలకాల. శోభాజీ శోభాజీ మనం కలిసాం, ఇంకా అంతా శుభం. అరే మా మీద అంత కోపం పంచేస్తే అచ్చానయ్య హసీనా. మేము జంగ్లీ నై, మేము జాన్వర్ నై, హమ్ దోనో దోస్తీ హసీనా దోస్తీ. బోలియే హసీనా, మీకు షాదీ మీద ఇష్టం లేదా? చాలా ఇష్టం, మనసారా చేసుకుంటున్నాను. ముదే మాలూమ్ హువా హసీనా, మీకు మనసు ఒకరి మీద, మహబ్బత్ వేరొకరి పైన. మీది మనసు సర్దార్జీ మనసుకి పట్టేసింది హసీనా. సంతోషం, మీకు ఒక మనసు ఉందని ఇప్పుడే తెలిసింది. ఇక దయచేయండి. అంత కోపమా? వద్దు వద్దు హోయ్, కొంత తాపమే ముద్దు ముద్దు. హే రుక్ జానా, నహి గభరానా, జరా ఇధరానా. అంత కోపమా? వద్దు వద్దు హోయ్, కొంత తాపమే ముద్దు ముద్దు. హే రుక్ జానా, నహి గభరానా, జరా ఇధరానా.
నాజుకు వల్య కాడు తాజా వయసున్నవాడు నీ అందం మెచ్చినవాడు నీకే మనసిచ్చినవాడు పలవరించిపోతున్నాడు పడిగాపులు కాస్తున్నాడు పలవరించిపోతున్నాడు పడిగాపులు కాస్తున్నాడు కాదన్నా అవునన్నా కాదన్నా అవునన్నా నిన్ను కట్టగట్టుకొని పోతాడు అంత కోపమా వద్దు వద్దు హోయ్ కొంత తాపమే ముద్దు ముద్దు హే రుక్ జానా నహి ఘబరానా జరా ఇధర ఆనా ఎంత మోసమా వద్దు వద్దు నీకెంత చేరికే ముద్దు ముద్దు హే రుక్ జానా నహి ఘబరానా జరా ఇధరానా శోభా శోభా ఏమిటి నేను వచ్చానుగా ఇంకా ఎందుకు అవును ఏమిటి అవతారం ఇదే ఆపద్ధర్మావతారం నీ ఆర్తనాదం విన్నాను అలాగే వచ్చి వాలాను నా మనసు ఇంత క్షోభ పడిన తర్వాత గాని నీకు దయ కలగలేదన్నమాట